ద సటిల్ ఆర్ట్ ఆఫ్ నాట్ గివింగ్ ఏ ఫక్. క్షమించాలి, ఈ పదం మీకు ఇబ్బంది కలిగించవచ్చు, కానీ పుస్తకం యొక్క సారాంశాన్ని చెప్పాలి అంటే ఈ పదం వాడక తప్పదు. పాజిటివ్ థింకింగ్ అండ్ హ్యాపీనెస్ అంటూ వచ్చిన వందల వేల బుక్స్ని ఛాలెంజ్ చేస్తూ మార్క్ మెన్సన్ అనే అమెరికన్ రచయిత తన వ్యక్తిగత అనుభవాలతో జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, మనకున్న టాలెంట్తోనే జీవితంలో ఎలా ఎదగాలి అని వివరిస్తూ ద సటిల్ ఆర్ట్ ఆఫ్ నాట్ గివింగ్ ఏ ఫక్ అనే బుక్ రాశారు. ఈ బుక్ చార్ల్స్ బుకౌస్కీ అనే అమెరికన్ పోయిట్ని ఆదర్శంగా తీసుకుని రాయడం జరిగింది. చార్ల్స్ బుకౌస్కీ మొదట్లో రైటర్ అవ్వాలనుకున్నారు, కానీ ఆయన రాసిన ఆర్టికల్స్ని కథల్ని ప్రచురించడానికి ఒక్క న్యూస్ పేపర్, ఒక్క మ్యాగజైన్, ఒక్క జర్నలిస్ట్, ఒక్క పబ్లిషర్ కూడా ముందుకు రాలేదు. తన ఫెయిల్యూర్స్ని తట్టుకోలేక ఆయన డ్రగ్స్కి, డ్రింకింగ్కి బానిసై 30 ఏళ్లు డిప్రెషన్లో గడిపాడు. తన 50వ ఏట ఒక పబ్లిషర్ ఇతనికి ఒక ఛాన్స్ ఇద్దామని అతనితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత ఆయన బుక్ కల్ట్ క్లాసిక్గా నిలిచాయి. అతనెప్పుడూ సక్సెస్ వెంట పడలేదు. అతనేమవుదామనుకున్నాడో అది తప్ప వేరేదేదీ ప్రయత్నించలేదు. అతను తన నెగిటివిటీని యాక్సెప్ట్ చేశాడు. తనతో తాను నిజాయితీగా ఉన్నాడు. బీ పాజిటివ్, బీ హ్యాపీ, బీ స్మార్ట్, బీ పర్ఫెక్ట్ వంటి పదాలు మనం హ్యాపీగా, పాజిటివ్గా, పర్ఫెక్ట్గా లేవని మనకు తరచూ గుర్తు చేసి మనల్ని ఇంకా బాధ పెడతాయని రచయిత అంటారు. ఇంకా ఇటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే వీడియోను ఎండ్ వరకు చూడండి. బ్యాక్వర్డ్స్ లా. ఎలెన్ వర్డ్స్ అనే ఒక ఫిలాసఫర్ ఈ లాని కనిపెట్టారు. ఈ లా ప్రకారం పాజిటివ్గా ఉండాలి అనుకోవడమే నెగిటివిటీ, అండ్ నెగిటివ్గా ఉండడాన్ని యాక్సెప్ట్ చేయడమే పాజిటివిటీ. ఇంకా చెప్పాలంటే మీరెంత ధనవంతులు అవుదామనుకుంటే మీ వద్ద డబ్బులున్నా సరే పేదవారు అనే ఫీలింగ్ ఎక్కువ అవుతుంది. మీరెంత ఇతరులు నన్ను ఇష్టపడాలి అని కోరుకుంటే మీ చుట్టూ మిమ్మల్ని ప్రేమించేవారున్నా ఒంటరితనం కలుగుతుంది. ఉన్నదాన్ని అంగీకరించి ఆస్వాదించకపోతే లేనిదానికోసం ఎంత వెంపర్లాడినా అది మీకు దొరకదు. ఉన్నదానికంటే బెటర్ అవ్వడంలో తప్పులేదు కదా అని మనకొక డౌట్ రావచ్చు. దానికి రచయిత ఇచ్చే సమాధానం ఇది. మనల్ని ఎవరూ సరిగ్గా పట్టించుకోకుండా ప్రెషరైజ్ చేయకపోతేనే మన పని బాగా చేయగలుగుతాం. జిమ్లో ఎంత ఎక్కువ చెమట చిందిస్తే మన బాడీ అంత ఫిట్ అవుతుంది. ఎగ్జామ్లో ఫెయిల్ అయితేనే పాస్ అవ్వడానికి ఏం చదవాలో తెలుస్తుంది. బిజినెస్లో ఫెయిల్ అయితేనే సక్సెస్ అవ్వడానికి ఏం చెయ్యాలో తెలుస్తుంది. సో మనలో ఉన్న భయాల్ని, వీక్నెస్ని అంగీకరిస్తేనే వాటి నుంచి బయటపడగలుగుతాం. ఇదే బ్యాక్వర్డ్ లా సారాంశం. ఇక్కడ రచయిత ఇచ్చే సలహా ఏంటంటే ప్రాబ్లమ్స్ నుంచి, ఫెయిల్యూర్స్ నుంచి భయపడి పారిపోకూడదు, ధైర్యంగా ఎదుర్కోవాలి. మన ఐడియాస్ని, మన వేషభాషల్ని ఇన్సల్ట్ చేసినా పట్టించుకోవద్దు. జీవితంలో ముఖ్యమైన పనులు లేనివారే చిన్న చిన్న అనవసర విషయాల్ని పట్టించుకుంటారు. మెచ్యూరిటీ అనేది అవసరమైన వాటినే పట్టించుకున్నప్పుడే వస్తుందని మార్క్ అంటారు. హ్యాపీనెస్. హ్యాపీనెస్ గురించి వివరిస్తూ రచయిత ఒక కథ చెప్పారు. పూర్వం ఒక రాజు తన కుమారుడికి ఏ లోటు రాకుండా చూసుకోవాలని తను అడిగినవన్నీ సమకూర్చేవాడు. భోగభాగ్యాలను అందించాడు. అసలు కష్టమంటే ఏమిటో తెలియకుండా పెంచాడు. ఆ రాజు యొక్క కుమారుడికి సుఖజీవితం విసుగు చెంది కోట బయట ప్రపంచం ఎలా ఉందో చూడాలనుకున్నాడు. ఒకరోజు రాత్రి తన సేవకుణ్ణి తీసుకుని ఆ రాజ్యం మొత్తం తిరిగి చూశాడు. అప్పుడే అతనికి అర్థమైంది, జీవితంలో సుఖాలే కాదు, కష్టాలు, బాధలు, ఆకలి, కన్నీళ్లు, రోగాలు, చావులు కూడా ఉంటాయని. ఇవన్నీ చూశాక తన భోగభాగ్యాలను వదిలిపెట్టి భిక్షాటన చేశాడు. ఆకలితో అలమటించాడు. శారీరకంగా చిక్కిపోయాడు. దుఃఖాల అంతు చూడాలని ఒక చెట్టు కింద కదలకుండా 49 రోజులు ధ్యానం చేశాడు. ఆ చెట్టు కిందే అతనికి జ్ఞానోదయమైంది. అతనే గౌతమ బుద్ధుడు. బుద్ధుడు కనుగొన్న సత్యమేంటంటే జీవితమంటేనే సుఖదుఖాల సంగమం. కష్టాలను పరిష్కరించడంలోనే సుఖాన్ని వెతుక్కోవాలి. ప్రతి ఒక్కరికి కష్టాలుంటాయి. ధనవంతులు ధనం వల్ల, పేదవారు పేదరికం వల్ల, ఫ్యామిలీ లేనివారు ఫ్యామిలీ లేదని, ఫ్యామిలీ ఉన్నవారు ఫ్యామిలీ ఉందని, ఇలా ఉన్నా లేకపోయినా సఫర్ అవుతూనే ఉంటారు. మనం చెయ్యాల్సిందల్లా వీటిని అంగీకరించి కష్టాలని లెక్క చేయకుండా ముందుకు సాగడమే. జీవితాంతం ఆనందంగా బ్రతకడం చాలా కష్టమని భావించేవారి కోసం మేము ఒక చక్కటి బుక్ని మీకు రికమెండ్ చేస్తున్నాం. ఆ బుక్ పేరే ఇకిగాయ్. మనం జీవితాంతం ఆరోగ్యంగా, ఆనందంగా ఎలా బ్రతకాలి అనేది ఈ బుక్లో ఉంటుంది. ఈ బుక్ యొక్క డీటెయిల్ సమ్మరీ వినాలంటే
మీరు కుకు ఎఫ్ఎం యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది ఒక బుక్ సమరీ మరియు ఆడియో బుక్స్ కలిగిన యాప్. ఇందులో రిచ్ డాడ్ పూర్ డాడ్, సీక్రెట్, అటామిక్ హ్యాబిట్స్, చాణక్య నీతి వంటి సెల్ఫ్ హెల్ప్ బుక్స్ తో పాటు ఫిక్షనల్ బుక్స్, ఫైనాన్స్ బుక్స్, ఆటోబయోగ్రఫీ వంటి డిఫరెంట్ కేటగిరీ బుక్ సమరీస్ ఈ యాప్ లైబ్రరీలో లభిస్తాయి. మామూలుగా అయితే 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ 399 రూపాయలు, కానీ వీరు మన ఇస్మార్ట్ ఇన్ఫో ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్ గా ISM50 అనే కూపన్ కోడ్ ఇచ్చారు. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పేమెంట్ దగ్గర ఈ కూపన్ కోడ్ ని ఉపయోగించిన వారికి 50% డిస్కౌంట్ లభిస్తుంది. అంటే కేవలం 199కే మీరు ఈ యాప్ సబ్స్క్రిప్షన్ ని పొందవచ్చు. మొదటి 250 యూజర్స్ కి మాత్రమే ఈ అవకాశం. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి బుక్ సమరీస్ వినేయండి. వాల్యూస్. వాల్యూస్ అనేవి ఒక్కో మనిషికి ఒక్కోలా ఉంటాయి. ఇది అర్థం చేసుకోవడానికి రచయిత ఓ ఎగ్జాంపుల్ చెప్పారు. వరల్డ్ వార్ 2 ఎండ్ అయ్యే ముందే జపాన్ లోని కొంతమంది సైనికులు ఫిలిపీన్స్ లోని లబాంగ్ అనే ఐలాండ్ కి వెళ్లి అక్కడ దాక్కుని తమ వార్ని కొనసాగిద్దామనుకున్నారు. అమెరికా జపాన్ పై 2 పెద్ద అణుబాంబులు వేసిన తర్వాత జపాన్ సరెండర్ అయింది. వరల్డ్ వార్ 2 కూడా ఎండ్ అయింది. ఆ ఐలాండ్ లో దాక్కున్న సైనికులు కూడా సరెండర్ అయ్యారు. కానీ ఒక్క సైనికుడు తప్ప. అతని పేరే ఒనోడా. తన మేజర్ ఎవరికి సరెండర్ అవ్వకు అని ఇచ్చిన ఆర్డర్ ని ఫాలో అవ్వాలని ఆయన దృఢంగా నిశ్చయించుకున్నాడు. 1944 నుంచి 1974 వరకు అమెరికా ఆర్మీ ఎంత గాలించినా దొరకలేదు. చివరికి ఆయనే 30 ఏళ్ల తర్వాత జపాన్ తిరిగి వచ్చాడు. జపాన్ అతన్ని గౌరవ సత్కారాలతో ఆహ్వానించింది. కానీ ఏ జపాన్ కోసమైతే అతను ఇన్నేళ్లు పోరాడాడో ఆ జపాన్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అప్పట్లో ఉన్న పద్ధతులు ఇప్పుడు లేవు. 30 ఏళ్లు తను చేసిన త్యాగం వృధా అని ఆయన ఫీల్ అయ్యాడు. తన జీవిత చరిత్రను పుస్తకంగా మార్చి ఒనోడా జపాన్ వదిలి బ్రెజిల్ వెళ్లిపోయి అక్కడే మరణించాడు. ఇక్కడ రచయిత చెప్పాలనుకున్నదేంటంటే జపాన్ కు వెళ్లక ముందు ఆయన చేసిన త్యాగం చాలా గొప్పదని గర్వంగా ఫీల్ అయిన వ్యక్తి తర్వాత తను అనుకున్నట్లు జపాన్ లేదని అదే త్యాగం వృధా అయిందని బాధపడ్డాడు. సో బాధైనా సంతోషమైనా సంతృప్తైనా మనం పెట్టుకున్న స్టాండర్డ్స్ బట్టే ఉంటాయి. ఎంత సక్సెస్ అయినా కొంతమంది నిరాశ నిస్పృహలతో ఉంటారు. దానికి కారణం ఇంకా తమ కాంపిటేటర్ ని ఓడించలేదని. మనం ఇప్పుడున్న పొజిషన్ ఎంతో మందికి ఒక డ్రీమ్. సో మన ఆలోచన ధోరణి జీవితాన్ని చూసే పద్ధతిని మార్చుకుంటేనే సంతృప్తితో బ్రతకగలం. లేకపోతే అన్నీ ఉన్నా పేదవారిగా బ్రతకాల్సిందే. సేయింగ్ నో ఇన్ రిలేషన్స్. మార్క్ ఫిలాసఫీ ప్రకారం ఏ రిలేషన్ లో అయినా పార్ట్నర్స్ తమ ఇష్టాలను నిర్మోహమాటంగా తమ పార్ట్నర్ కి చెప్పగలరో, తమ యాక్షన్స్ కి తామే పూర్తి బాధ్యత వహించగలరో ఆ రిలేషన్ చిరకాలం ఉంటుంది. అన్నిటికీ ఎస్ చెప్పుకుంటూ వెళ్తే మన కోసం బ్రతికిన ఫీలింగ్ కలగదు. అప్పుడప్పుడు కొన్నిటిని రిజెక్ట్ చేయాలి. ఏది ముఖ్యమైనదో ఏది విలువైనదో దానికి ఎస్ చెప్పండి. ఏ రిలేషన్ లో అయితే లిమిట్స్ మరియు బౌండరీస్ ఉంటాయో అదే హెల్దీ రిలేషన్ అని మార్క్ అంటారు. అలా అని పార్ట్నర్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నాకు సంబంధం లేదు అన్నట్లు కాకుండా అండగా ఉండి మోరల్ సపోర్ట్ అందివ్వాలి. స్ట్రాంగ్ బౌండరీస్ ఉన్న రిలేషన్ లో చిన్న చిన్న గొడవలైనా ఒకరినొకరు హర్ట్ చేసుకున్నా అది తమ రిలేషన్ ని డామేజ్ చేయదు. ఏ రిలేషన్ అయినా బాగుపడాలంటే నమ్మకం చాలా ముఖ్యం. నమ్మకం అనేది ప్లేట్ లాంటిది. ఒక్కసారి పగిలితే కొంచెం జాగ్రత్తగా పగిలిన ముక్కల్ని అతికించవచ్చు. రెండోసారి పగిలితే ముక్కలు పెరిగి వాటిని అతికించడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. మూడవసారి పగిలితే అతికించడం అసాధ్యం. కాబట్టి నమ్మకాన్ని వమ్ము చేయకండి. ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ పారడాక్స్. ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు పాబ్లో పికాసో ఒక కాఫీ షాప్ లో ఉండగా ఒక అభిమాని వచ్చి నాప్కిన్ పై ఒక డ్రాయింగ్ వేస్తారా, డబ్బులిస్తాన్ అడిగింది. అందుకు పికాసో సరే అని 2 నిమిషాల్లో ఒక డ్రాయింగ్ వేసి $20,000 ఇవ్వండి అని అడిగాడు. దానికి ఆ లేడీ 2 నిమిషాల్లో గీసిన బొమ్మకి 20,000 అని ఆశ్చర్యపోయింది. అప్పుడు పికాసో లేదండి, 2 నిమిషాల్లో గీయడానికి నాకు 60 ఏళ్లు పట్టింది అని చెప్పి ఆ నాప్కిన్ ని జేబులో పెట్టుకుని వెళ్లిపోయాడు. సక్సెస్ అనేది ఎన్నో వేల ఫెయిల్యూర్స్ తోనే వస్తుంది. పసిపిల్లలు ఎన్నిసార్లు కింద పడినా మళ్లీ మళ్లీ లేచి నడవడానికి ప్రయత్నిస్తారు. వారు కింద పడిన దాన్ని గురించి పట్టించుకోరు. వాళ్ల ఫోకస్ ఎలాగైనా నడవాలి అన్న దానిమీదే ఉంటుంది.
పెద్దవారయ్యాక మన చుట్టూ ఉన్నవారి నుంచి ఫెయిల్యూర్స్ ని చూసి భయపడడం నేర్చుకుంటాం. చిన్న కష్టం వచ్చినా తట్టుకునే శక్తి ఈ కాలంలో లేదు. ఒక సైకాలజిస్ట్ వరల్డ్ వార్ టూలో సర్వైవ్ అయిన వారిపై ఒక అధ్యయనం చేశారు. అందులో తేలిందేంటంటే ఆ రోజుల్లో వారు ఎన్నో రోజులు ఆకలితో అలమటించారు, సొంత వారిని పోగొట్టుకున్నారు, ఎంతో నరకం అనుభవించారు. ఇప్పుడు ఉన్నదాంతో ఉన్న మనుషులతో సంతృప్తిగా ఆనందంగా ఉంటున్నారు. ఏ కష్టం వచ్చినా అది వారికి చిన్న కష్టంలాగే కనిపిస్తుంది. వారు దేనికి భయపడట్లేదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గొప్ప గొప్ప విజయాలు అతిపెద్ద అడ్డంకుల్ని దాటాకే వస్తాయి. ఫైనల్ గా రచయిత డూ సంథింగ్ అనే ప్రిన్సిపల్ ని ఫాలో అవ్వమని సజెస్ట్ చేస్తున్నారు. ఈ ప్రిన్సిపల్ ప్రకారం మీరేదైనా ప్రాబ్లం లో స్టక్ అయినా ఏదైనా పరిష్కారం కోసం వెతుకుతున్నా మీరు ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక పని చేయాలి. అప్పుడు మీకు ఏదో ఒక ఐడియా బుర్రకు తడుతుంది. యాక్షన్స్ చేస్తేనే మనకు ఎమోషనల్ ఇన్స్పిరేషన్ కలుగుతుంది. ఇన్స్పిరేషన్ నుంచే మోటివేషన్ వస్తుంది. చాలా మంది మోటివేషన్ వస్తేనే యాక్షన్ లోకి దిగుతామనుకుంటారు, కానీ యాక్షన్ లోకి దిగితేనే మోటివేషన్ వస్తుందని రచయిత అంటారు. సో ఫ్రెండ్స్, ఇదే ఈ బుక్ సమరీ. ఇప్పుడు ఒకసారి ఈ వీడియోలో చెప్పుకున్న కీ పాయింట్స్ ని రివైజ్ చేద్దాం. పాజిటివ్ గా ఉండాలి, హ్యాపీగా ఉండాలని మీరు ప్రయత్నిస్తే మీరు పాజిటివ్ గా లేరనే సిగ్నల్స్ ని మీ బ్రెయిన్ కి పంపిస్తున్నట్లే. చిన్న చిన్న సమస్యల్ని లెక్క చేయనప్పుడే పెద్ద పెద్ద విషయాలపై దృష్టి పెట్టగలరు. మనకుండే నెగిటివ్ పరిస్థితుల్ని, ప్రాబ్లమ్స్ ని అంగీకరించి ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే ముందుకెళ్తాం. ఎంత సంపాదించినా, ఎంత మంచి హోదాలో ఉన్నా సంతృప్తి లేకపోతే వారే అసలైన పేదవారు. ఒక రిలేషన్ లైఫ్ లాంగ్ మెయింటైన్ అవ్వాలంటే స్ట్రాంగ్ బౌండరీస్ ఉండాలి. కొన్ని విషయాలకు నిర్మోహమాటంగా నో చెప్పాలి. చివరగా, కష్టాలు, సమస్యలు, పరాజయాలు అన్ని సక్సెస్ లో ఒక భాగమే అని గుర్తుంచుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని బుక్ సమరీస్ కోసం ఈ స్మార్ట్ ఇన్ఫోకి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.